మరొక యువకుడి ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్ హయత్ నగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. రీల్స్ పిచ్చి మరొక ప్రాణం తీసింది. బైక్పై స్టంట్స్ చేస్తూ యువకుడు మృతి చెందాడు. పెద్ద అంబర్పేట నేషనల్ హైవే మీద ఈ ఘటన జరిగింది. కేటీఎం బైక్పై స్టంట్లు వేస్తూ ఇద్దరు యువకులు రీల్స్ చేస్తున్నారు. బైక్ అదుపు తప్పి శివ అనే యువకుడు మృతి చెందాడు. బైక్ నడుపుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా రీల్స్ పిచ్చిలో యువతి యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ హయత్ నగర్లో ఈ ఘటన జరిగింది. బైక్పై స్టంట్స్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందాడు. పెద్ద అంబర్పేట నేషనల్ హైవే మీద ఈ ఘటన జరిగింది. కేటీఎం బైక్పై స్టంట్లు వేస్తూ ఇద్దరు యువకులు రీల్స్ తీస్తున్నారు. అయితే బైక్ అదుపు తప్పి శివ అనే యువకుడు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక బైక్ నడుపుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం మీద రీల్స్ పిచ్చితో తల్లిదండ్రులకు మనోవేదనకు గురి చేస్తున్నారు కొంతమంది యువతి యువకులు. ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఓ యువతి పూణేలో ఓ లోయలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఓ ఇన్ఫ్లుయెన్సర్ పూణేలో చనిపోయిన సంగతి తెలిసిందే రీల్స్ తీస్తూ. తాజాగా హైదరాబాద్ హయత్ నగర్లో ఈ విషాదం జరిగింది. రీల్స్ తీస్తూ కేటీఎం బైక్ పై నుంచి పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన హైదరాబాద్ పెద్దాంబర్పేట నేషనల్ హైవేపై జరిగింది. అసలే వర్షాలు పడుతున్నాయి, ఆపై రోడ్లపై పూర్తిగా నీరు నిలిచిపోయిన పరిస్థితి, ఇక జారుడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రీల్స్ తీస్తూ ఇద్దరు యువకులు కేటీఎం బైక్పై స్టంట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పెద్దాంబర్పేట నేషనల్ హైవేపై చోటు చేసుకుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఆ రీల్ తీసే ముందు ఆ యువకుడు కేటీఎం బైక్పై వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇద్దరు యువకులు కేటీఎం బైక్పై వెళ్తున్నారు. ఇదే క్రమంలో స్టంట్లు వేస్తున్న సందర్భంలో ఒకసారిగా బైక్ అదుపు తప్పి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవింగ్ చేస్తున్న యువకుడు కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆ మృతి చెందిన యువకుడి తల్లి రోదన ఒక్కసారి చూడండి, ఎంతలా తలడిల్లుతుందో. ఈ రకంగా రీల్స్ పిచ్చిలో ప్రాణాల మీదకి తెచ్చుకొని తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేస్తున్న ఘటన నిజంగా బాధాకరం. హైదరాబాద్ హయత్ నగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. పెద్దంబర్పేట నేషనల్ హైవే మీద కేటీఎం బైక్పై స్టంట్లు చేస్తూ ఇద్దరు యువకుల్లో ఓ యువకుడు మృతి చెందాడు, మరొక యువకుడు తీవ్ర గాయాలైన ఘటన నిన్న చోటు చేసుకుంది. మధు జైన్ అవుతారు. మధు, ఆ తల్లి తలడిల్లుతున్న పరిస్థితి చూస్తే నిజంగా బాధాకరంగా ఉంది. రీల్స్ పిచ్చి ప్రాణాల మీద తీస్తుంది. ఇలా తరచూ సంఘటనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా చాలామందికి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండలేదు. ముఖ్యంగా రీల్స్ మోదులో సోషల్ మీడియాలో రీల్స్ అప్లోడ్ చేస్తే ఏవో వచ్చే పిచ్చి ఆనందం కోసం, లైకుల కోసం ఇలా ప్రాణాల మీద తెచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఆ తల్లి రోదన చూస్తున్నా నిజంగా బాధాకరంగా అనిపిస్తుంది. ఎప్పుడు జరిగింది ఈ ఘటన? అట్లే నిజంగానే ఆ రీల్స్ మోదులో పడి ఈ రోజు యువత ప్రాణాలను కోల్పోతా ఉన్నటువంటి ఘటన తెరపైకి వస్తా ఉంది. ఇది మొదటి ఘటన కాదు. ఒకవైపు ఆల్రెడీ అతివేగము, రాంగ్ రూటు, తర్వాత మద్యం సేవించి డ్రైవింగ్ చేయడము, మైనర్లు లైసెన్స్ లేకుండా ఫుట్ స్టైల్లో డ్రైవింగ్ రాకుండానే రోడ్డుపైకి వచ్చి డ్రైవింగ్ చేయడం, వీటి ద్వారా ఇప్పటికీ ప్రాణాలు కోల్పోతున్నటువంటి యువత ఈ మధ్య కాలంలో రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటన ఏదో సోషల్ మీడియాలో ఎక్కువ లైక్స్ కోసం మనం ఎక్కువ వారికి సంబంధించినటువంటి టీంని ఆకర్షించడానికి రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి రీల్స్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రోడ్డు పైన అత్యంత వేగంగా, అత్యంత ప్రమాదకరంగా కార్లు, బైకులు, తర్వాత నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నటువంటి దగ్గర, ఎత్తైనటువంటి ప్రదేశాల దగ్గర ఇలా రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. చిన్న కొన్ని సెకండ్ల వీడియో కోసం జీవితాన్ని కోల్పోతా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకి జీవిత శోకాన్ని మిగులుస్తా ఉన్నటువంటి ఘటనలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఘటన కూడా ప్రస్తుతం మనం హయత్ నగర్ పెద్దంబర్పేటకి సంబంధించినటువంటి ఘటన మనం చూస్తా ఉన్నాం. ఇద్దరు యువకులు, అంత మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు యువకులు బైక్ పైన
స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. వర్షం పడతా ఉంది, కేటీఎం బైక్ అది జనరల్ గా స్పోర్ట్స్ బైక్ చాలా అత్యంత వేగంగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. దానిపైన రీల్స్ చేస్తూ రోడ్డు పైన ప్రమాదానికి గురై వాళ్ళంతా కూడా కింద పడిపోయి అదుపు తప్పి ప్రాణాలు కోల్పోయారు. ఎవరైతే డ్రైవింగ్ చేస్తా ఉన్నారో ఆయన అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో మరొక యువకుడు వెనకాల కూర్చున్నటువంటి యువకుడు మాత్రం అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన. కుటుంబ సభ్యులు రోదన వర్ణనాతీతంగా ఉంది. ఈ మధ్య కాలంలోనే ఒక్కరని కాదు యువకులు మహిళలు అందరూ కూడా రీల్స్ మోజులో పడి ప్రాణాలను కోల్పోతా ఉన్నారు, జీవితాన్ని కోల్పోతా ఉన్నారు, కుటుంబ సభ్యులకి శోకాన్ని మిగులుతా ఉన్నారు. ఈ ఘటన ఆత్మగారు పెద్దంబరపేట పైన జరిగింది. నిన్న జరిగినటువంటి నిన్న వర్షం పడుతున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రామ్ బయట అంటే మధు తరచుగా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రీల్స్ మోజులో ఈ సోషల్ మీడియా వ్యామోహంలో యువకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటన మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ముఖ్యంగా తల్లిదండ్రులు ఏ రకంగా అప్రమత్తం కావాల్సిన అవసరం కనబడుతుంది. యువకులు కూడా ఇట్లాంటి వీడియోలు చూసిన తర్వాత కూడా కనీసం ఇలా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు కొంతమంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నప్పుడు ఎందుకు దీనికి సంబంధించి అవగాహన చేసుకోవడం లేదని అనుకోవచ్చు మనం. ఎందుకంటే ముఖ్యంగా తల్లిదండ్రులకు ఎట్లాంటి బాధ్యత ఉంది ఈ విషయంలో? ఎగ్జాక్ట్లీ నిజంగా అంటే పోలీసులు ఆల్రెడీ కొన్ని సూచనలు చేస్తా ఉన్నారు తల్లిదండ్రులకు కానీ యువకులకు కానీ. వీటి కోసం రోడ్డు పైన అత్యంత ప్రమాదకరంగా ఎత్తైనటువంటి ప్రదేశాల్లో బిల్డింగ్ లో కానీ లేకపోతే ఇంకా ఎత్తైనటువంటి ప్రదేశాల్లో నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాల్లో రీల్స్ కోసం ప్రయత్నం చేయకండి, ప్రాణాలు కోల్పోతారు అనేటువంటిది, భవిష్యత్తును కోల్పోతారనేటువంటి. పోలీసులు ఒకవైపు హెచ్చరిస్తున్నా ఈ రీల్స్ చేయడము ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆగట్లేదు. ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించినటువంటి ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాలో కానీ ట్విట్టర్ లో కానీ వీరికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కోసము లైక్స్ కోసము ఈ రీల్స్ చేస్తానే ఉన్నారు, చేస్తూ అదుపు తప్పి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఒకవైపు రైలు ట్రైన్ దగ్గర కూడా రైలు పట్టాల దగ్గర ట్రైన్ రన్నింగ్ లో ఉన్నటువంటి సందర్భంలో డోర్ దగ్గర నుంచి బయట నిలబడి వేలాడుతూ రీల్స్ చేయడము లైక్స్ కోసం ఇలా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ హయత్ నగర్ పెద్దంబర్పేటలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రస్తుతం యువకులు మరొకసారి ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులంతా అరణ్య రోదనగా ఉంది. ఈ రోజు వారంతా కూడా నిన్న వర్షం పడుతుండడం, బైక్ స్పీడ్ కావడము, ప్రాణాలు కోల్పోవడం ఇవన్నీ కూడా యువత దీనిపైన ఒక అవగాహన ఉండాలి. యువతకి పోలీసులు చెప్తున్నటువంటి అంశాలని, కుటుంబంతో చెప్తున్న అంశాలని పరిగణలోకి తీసుకోవాలనేటువంటి ఒక అంశం అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మనం చూస్తా ఉన్నాం ఘటనలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇక్కడైనా దీనిపైన పెద్ద ఎత్తున యువకుల లోపల ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ సమాజంలో పోలీసులు కానీ చేపట్టాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రామ్ రైట్, థ్యాంక్ యూ మధు. ఇద్దరు యువకులు, అందులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు, ఓ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. బైక్పై స్టంట్లు చేస్తూ ఈ ఫిట్స్కు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బైక్ అదుపు తప్పి ఓ యువకుడు అక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన హయత్ నగర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో పూణేలో అన్వీ కామ్దార్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ 300 అడుగుల లోతున్న లోయలో పడిపోయి మృతి చెందిన ఘటన మరొక ముందు. తాజాగా సోషల్ మీడియా రీల్స్ పిచ్లో మరొక యువకుడు హైదరాబాద్లో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ హయత్ నగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. బైక్పై స్టంట్ చేస్తూ యువకుడు మృతి చెందాడు. పెద్దాంబర్పేట నేషనల్ హైవే మీద ఈ ఘటన జరిగింది. కేటీఎం బైక్పై స్టంట్లు చేస్తూ ఇద్దరు యువకులు రీల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బైక్ అదుపు తప్పి శివ అనే యువకుడు మృతి చెందాడు. బైక్ నడుపుతున్న యువకుడికి కూడా తీవ్ర గాయాలయ్యే ప్రస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.